अंदर की शुभोदयम वेरी मच मैं अंदर वो सो मुख्यंगा वरंगल हनुमकोंडा वेस्ट कांस्टिट्युएंसी దీనికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీతో నేను మాట్లాడమని మేము వచ్చాం. మొన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారు అదే విధంగా మా పార్టీలో కోవర్ట్ ఆపరేషన్ లాగా కోవర్ట్ ఆపరేషన్ చేసి ఈ రోజు ఇలాగైతే భారతదేశం నుంచి భారతదేశంలో సైన్యంలో చేరి కూడా కొంతమంది వేరే దేశస్తులు ఏదైనా పాకిస్తాన్ కోవర్ట్లు ఎట్లయితే వచ్చి ఇక్కడ రహస్యాలు తీసుకుని పోయి అక్కడ ఏదో చెప్తే మా దేశాన్ని ఏదో ఓడించగలం దేశాన్ని ఏదో ముంచగలం అని అనుకుని వాళ్ళ భ్రమలో ఉండి అలాంటి కోవర్ట్ ఆపరేషన్ చేస్తారో అలాంటి ఒక కోవర్ట్ లాగా నేను అభివర్ణిస్తున్నా అజీజ్ భాయ్ని. ఎందుకంటే మేమందరము అజీజ్ భాయ్ని ఒక పెద్దన్నలాగా చూసినాం. ఈరోజు రెండు విషయాలు నేను మాట్లాడతా. ఫస్ట్ హన్మకొండ వెస్ట్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారి గురించి రెండు విషయాలు నేను చెప్తా. సో డెఫినెట్గా రాజకీయాలలో ప్రత్యర్థులు ఉండాలి, విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఉండాలి, అది కాంటెక్స్ట్ బేస్డ్ ఉండాలి, అంటే కాంటెక్స్ట్ మీద మాట్లాడాలి. కాంటెక్స్ట్ అంటే ఏముంటుంది ఒక పొలిటికల్ లీడర్కి? అయితేనేమో వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఏం పని చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ నాయని రాజేందర్ రెడ్డి గారు ఈ వరంగల్ హన్మకొండ వెస్ట్ కాన్స్టిట్యున్సీ కోసం వారు ఏం పని చేశారు? వారు చేసిన సర్వీస్ ఏంటి? రేపు వాళ్ళు గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఒక పాయింట్ అయితే మీ యొక్క ప్రత్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ గారు గౌరవనీయులు వారి గురించి మీరు మాట్లాడినప్పుడు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే. మీరు మీ ప్రత్యర్థి గురించి విమర్శించేటప్పుడు కాంటెక్స్ట్ బేస్డ్ విమర్శించాలంటే ఒకటైతే నాయని రాజేందర్ రెడ్డి గారు ఇంతకుముందు ఏమైనా చేసిన సర్వీస్ అంటే ఈ జిల్లా కావచ్చు లేదంటే ఈ కాన్స్టిట్యున్సీ కావచ్చు మాకైతే ఏమీ కనబడలేదు. నెక్స్ట్ పాయింట్ దాస్యం వినయ్ భాస్కర్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాదు, ఆయన ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచేటువంటి పార్టీ నుంచి ఉన్నటువంటి ఒక అభ్యర్థి. మరి ఆ పార్టీ గురించి ఆ పార్టీ యొక్క అభ్యర్థి గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఓకే మీరు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, వెల్ అండ్ గుడ్, మేము వెల్కమ్ చేస్తాం, డెఫినెట్గా మీరు అడగండి, క్వశ్చన్ చేయండి, విమర్శించండి, డిమాండ్ చేయండి, అడగండి మమ్మల్ని మేము కాదని అనము. కానీ నిన్న కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడిన విషయాలు చూస్తే ఏదైనా గొడవ పంచాయతీ అయిన తర్వాత సెటిల్మెంట్ కూర్చున్నప్పుడు మాట్లాడతారు చూసారా, ఆ మాటలు మాత్రమే అట్లా వినబడ్డాయి. కానీ డెవలప్మెంట్ గురించి కావచ్చు రాబోయే రోజుల్లో చేసేటువంటి సర్వీస్ గురించి కావచ్చు ఒక్క పాయింట్ కూడా అక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ల్యాండ్ గ్రాబింగ్ చేసిర్రు లేకపోతే ఏదో దందాలు చేసిర్రు ఏవో చేసిర్రు, దానికి చట్టాలు ఉన్నాయి. మీకు నిజంగానే అది ఒకవేళ నిజమని అనిపిస్తే మీరు ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ తీసుకొని పోయి మీరు పోలీస్ స్టేషన్లు ఇవ్వచ్చు, కోర్టులు ఇవ్వచ్చు, సుప్రీంకోర్టు వరకు పోవచ్చు. దాస్యం వినయ్ భాస్కర్ గారు వారి యొక్క అభ్యర్థులతోనే ఆపవచ్చు మీరు, మీ దగ్గర అంతా కాంటెక్స్ట్ బేస్డ్ ఎవిడెన్సులు ఉంటే. మీరు అలాంటి మాటలు మాట్లాడకుండా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయి ఉండి చిన్నపిల్లలు పంచాయతీ చేసుకున్న తర్వాత వార్నింగ్లు ఇచ్చుకుంటారు కదా, అలాంటి మాటలు అక్కడ మాట్లాడడం అనేది అది కరెక్ట్ అనిపించలేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామండి మనం? ఒక రాష్ట్రం డెవలప్ అయిందా, ఒక దేశం డెవలప్ అయిందా లేదా అని తెలవాలంటే దాని యొక్క జీడిపి మనం చూస్తాం, దాని యొక్క పర్ క్యాపిటా మనం చూస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఈ మొత్తం దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటాలో ఉంది. మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి. ఇప్పుడు మీరు బట్టగాల్సి మీదేసినంత మాత్రాన అదే నిజమని అనుకుంటే ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓటర్లు అందరూ కూడా ఇంతకు ముందులాగా అదేదో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి విభజించి పాలిస్తాం అనుకొని కొంతమంది కులం పేరు చెప్పి విభజించుడు, కొంతమంది ఆయన మీద బట్టగాల్సి మీదేసి విభజించుడు, ఇలా విభజించి పాలించే తత్వం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఓటర్లలో ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చింది, ఓటర్లకు అన్నీ తెలుసు, వాళ్ళన్నీ చూస్తున్నారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఇదే నాయని రాజేందర్ రెడ్డి గారికి అజీజ్ భాయ్కి ఇద్దరు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు గూగుల్లో ఇప్పుడు వినేవాళ్ళు కూడా కొట్టి చూడండి. ఇప్పుడు ఏదో నేను కూడా ఒట్టిగా ఏదో మాటలు మాట్లాడడం లేదు కదా, మేము ఏదైనా మాట్లాడితే కాంటెక్స్ట్ బేస్డ్ ఉండాలి. ఇవాళ డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంటు 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండే, జీడిపి ఎలా ఉండే, 46.4 ఉన్నటువంటి జీడిపి ఇవాళ 129 వరకు వెళ్ళిందంటే దాని యొక్క గ్రోత్ ఎంత ఉందో మీరు ఒకసారి చూడండి. 12.8% గ్రోత్ ఉంది. పర్ క్యాపిటా మొత్తం దేశంలోనే అక్కడ బీజేపీ దేశం మొత్తం పాలిస్తుంది, కాంగ్రెస్ కొన్ని దగ్గర పాలిస్తుంది. ఏ రాష్ట్రంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ నడిపించేటువంటి దేశంలో కూడా లేనటువంటి పర్ క్యాపిటా ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాంతీయ పార్టీ నడుపుతున్నటువంటి తెలంగాణలో ఉందంటే అది 100% ప్రతి ఒక్కరి తప్పుడు విమర్శలకు అదొక నిజమైనటువంటి ఒక రైట్ జవాబు అయి ఉంటుంది. సో డెవలప్మెంట్ గురించి నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడితే ఎడ్యుకేషన్ మీద మాట్లాడాల్సిందే, మీరు ఎడ్యుకేషన్ గురించి ఏం చేసినా అడగాల్సిందే, ఎడ్యుకేషన్ గురించి ఏం చేశారో మీరు ఒక్కసారి మా యొక్క ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది. మన ఇంట్లో అయినా సరే మనం వేడి నీళ్ళతో పిల్లలకు రోజు స్నానం చేపిస్తామో లేదో కానీ అక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో వేడి నీళ్ళతో స్నానము, పాలు, గుడ్లు, మంచి భోజనము ఇంట్లో కూడా మనం చూసుకోలేము. అంతకంటే బెస్ట్ రీతిలో అక్కడ స్కూల్స్లో వారి యొక్క వాళ్ళకి ఇచ్చేటువంటి సదుపాయాలు అయితే ఏంటి, ఎడ్యుకేషన్ అయితే ఏంటి. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇంతకుముందు గవర్నమెంట్లు కావచ్చు, ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఉన్నప్పుడు వేరే ఎవరైనా కాంట్రాక్ట్ బేస్ 5,000 ఇచ్చేవారిని స్కూల్లో పెట్టి వీళ్ళేమో వేరే ప్రైవేట్ స్కూల్ నడుపుకుంటూ ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడదక్కడ పటిష్టం చేసి అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థను స్ట్రాంగ్ చేసి రాష్ట్ర డెవలప్మెంట్ను స్ట్రాంగ్ చేసి ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి, హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపేటువంటి రాష్ట్రాలలో ఉంది. హైయెస్ట్ నిరుద్యోగం ఎక్కడ ఉందో మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది కదా, అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి స్కీముల గురించి నేను మాట్లాడట్లేదు, నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా యువత గురించి మాట్లాడుతున్నా, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నా, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నా, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నా. ఈ జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మీరు ఒకసారి గచ్చిబౌలి మీరు ఆ సైడ్ వెళ్తే మీకు అర్థమవుతుంది. నా ఫ్రెండ్ మొన్న ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చూసి అన్న ఆస్ట్రేలియాలో కూడా ఇంత డెవలప్మెంట్ లేదు, ఆస్ట్రేలియా కంటే కూడా ఇది చాలా ఎక్కువ డెవలప్డ్ కనబడుతుంది, నేనే ఆశ్చర్యపోతున్నా అని చెప్పిండు. అంటే ఇవన్నీ కూడా కాంటెక్స్ట్ బేస్డ్ చూస్తే కనుక అర్థమవుతుంది. మీరు క్వశ్చన్ చేయండి, మీరు డ్రైనేజ్ ఎందుకు లాస్ట్ టైం వాటర్ పోయింది, అక్కడ బ్రేక్ అయ్యి నీళ్లు పోయినాయి ఎందుకు పోయింది అడగండి. అంటే ఒక రాష్ట్రాన్ని కావచ్చు, ఒక జిల్లాని కావచ్చు, డెవలప్మెంట్ పదం నడిపించేటప్పుడు అన్నీ ఒకటేసారి సింగిల్ డే జరగదు. ఏ రోమ్ ఈజ్ నాట్ బిల్డింగ్ ఏ డే, రోమ్ అంత పెద్ద సిటీ ఒక రోజులో కట్టలే, దానికి కూడా టైం పట్టింది. కాబట్టి దయచేసి డెవలప్మెంట్ పరంగా మాట్లాడితే మీకు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఏం డెవలప్మెంట్ ఉందో గూగుల్లో కొడితే ప్రతి ఒక్క మనిషికి దొరికిపోతుంది. ఇవాళ తెలంగాణ అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యధిక డెవలప్డ్, అత్యధిక క్యాపిటా, అత్యధిక జీడిపితో టాప్ లెవెల్ నడుస్తుంది. ఇకపోతే ఇవి విషయాలు నాయని రాజేందర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడాల్సిన పాయింట్ ఒకటి కూడా మాట్లాడలేదు. అండ్ రోడ్ల మీద గొడవలు పడితే కాంప్రమైజ్ అప్పుడు మాట్లాడినట్టుగా మాట్లాడారు. కాబట్టి మరి అలాంటి ప్రత్యర్థిని, అలాంటి అభ్యర్థిని మనం ఎమ్మెల్యేగా రేపు మనం ఒకవేళ ఎవరైనా వాళ్ళ తరపున వాళ్ళు ఉన్నా కూడా పిల్లలు, నేను ఒకటే అనుకుంటా, పార్టీ యువత ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ యువతనో లేకపోతే కాంగ్రెస్ యువతనో కాదు, యువత ఈ రాష్ట్ర యువత, ఈ రాష్ట్ర యువత మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరో జెండాలు మోసుకుంటూ, ఎవరినో మీరు జైజలు కొట్టుకుంటూ, ఎవరి దగ్గర మీరు బానిసలుగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. కావాల్సిందేంటి, నీ రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది, నీ రాష్ట్రం ఎంత ముందుకు పోతుంది, యువతకి ఎలాంటి సదుపాయాలు కలుగుతున్నాయి, వాటిని చూసి ఖచ్చితంగా రాబోయే టైంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది 100% డౌట్ లేదు. మరి అలాంటి ప్రభుత్వంలో మీరు ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి విషయాలు మనం చేయవచ్చు. సెకండ్ పాయింట్ మనం చూసుకుంటే అజీజ్ భాయ్, ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి అజీజ్ భాయ్, గతంలో కూడా అజీజ్ భాయ్ యొక్క ట్రాక్ రికార్డ్ మీరు చూసిర్రు. ఆయన ఏమనుకుంటాడంటే ఆయనకి ఇది ఒక గేమ్ ఇది, ఆయనకు ఏ టీం గెలుస్తుందో ఆ టీంలో పోతా అని ఆయన అనుకుంటాడు. అలా అనుకునే క్రమంలో ఒక చిన్న స్టోరీ చెప్పిన తర్వాత ఆయన గురించి నేను చెప్తా. ఒక ఎర్రగడ్డ హాస్పిటల్ తెలుసుగా మీకు అందరికీ, ఎర్రగడ్డ హాస్పిటల్లో మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటారు. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఏం చేస్తారంటే అలా గోడకు చెవి పెట్టి వింటూ ఉంటాడు. అతన్ని చూసి ఇంకొకటి పోయి వింటాడు. ఇలా వందలాది మంది ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో 4-5 పోయి గోడకు చెవి పెట్టి వింటూ ఉంటారు. వింటూ ఉంటే అక్కడ నుంచి రోజు డాక్టర్ వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాడు, ఒకరోజు అరే వీళ్ళు రోజు ఏం వింటున్నారు వీళ్ళు గోడకు చెవి పెట్టి అని చెప్పి ఆ మతిస్థిమితం లేని వాళ్ళని పక్కకు జరిపి డాక్టర్ పోయి చెవి పెట్టి వింటాడు. ఆయనకేం వినబడదు. అరే ఏమరా భయ్ ఏం వినబడతలేదు, మీరేమో 5-6 ఇట్లా చూస్తున్నారు బాగా వింటారు ఏంద్రా అంటే, 4 రోజుల నుంచి వింటున్నా నాకేం వినబడతలేదు, ఇప్పుడు వచ్చి వింటే నీకేం వినబడుతుందిరా అని అంటారు. సో అలాంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వెళ్ళేటువంటి అభ్యర్థులకు జరుగుతుంది. రేపు అక్కడ ఏమీ వినబడతలేదు. ఒకడు పోయి గోడకు చేపెట్టంగానే నలుగురు వెనక పోయి గోడకు చేపెడుతుర్రు. కానీ వందలాది మంది ఎవరైతే వేల లక్షలాది కోట్లాది మంది ఎవరినైతే ఏ పార్టీని అయితే వాళ్ళు స్వాగతిస్తుర్రో ఈ యొక్క డెవలప్మెంట్స్ యొక్క పదం మీద మీరు చూడాలి. నెక్స్ట్ పాయింట్, అజీజ్ భాయ్ నిన్న చెప్పినటువంటి ఒక్కటైనా సరే ఆయన చెప్పిన ఒక్క ఎలిగేషన్ అయినా ప్రూవ్ చేయమని చెప్పండి. నేను ఆయన ఎలిగేషన్ చేయొద్దని చెప్పట్లే, విమర్శించొద్దని చెప్పట్లే. 100% విమర్శించాలి, అది నీ యొక్క హక్కు. కానీ మీరు విమర్శించే విమర్శలు ఎట్లా ఉన్నాయంటే నిజంగానే మీరు ఒకవేళ క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్ అయితే మీరు ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు ఇదే పార్టీలో ఉండి ఈ పార్టీ యొక్క ఫెసిలిటీస్ మొత్తం కూడా మీరు అనుభవించి ఇవాళ లాస్ట్ మూమెంట్ ఎట్లాగూ ఆయన చేసిన పనిని అందరూ చూసిర్రు. అయిపోయింది, ఇక నన్ను మళ్ళీ నాకు అంత ఎబిలిటీస్ లేవు, మళ్ళీ నాకు ఎలాంటి పోస్టు ఇవ్వరేమో అంటే ఆయనే ఇన్ఫీరియారిటీ ఫీల్ అయిపోయి నేను పనికిరానేమో, ఇంత స్టాండర్డ్ పార్టీలో ఇక నేను రాబోయే రోజుల్లో పనికి రాను అని చెప్పి ఆయనే ఒక స్టాంప్ వేసుకొని ఇవాళ ఏదో పక్కకు పోయి నేను ఏదో బట్టగాల్సి మీద వేస్తే దానిలో నేను ఏదో చేస్తున్నాను అనుకుంటారు. నేను ఒక విషయం చెప్తున్నాను అజీజ్ భాయ్కి, ఇక్కడ విభజించి పాలించేటువంటి పద్ధతి అనేది చాలా దుర్మార్గం. ఇది నేను ఒక ముస్లింని, మేమందరం ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా. ఇక్కడ ఏ గవర్నమెంట్ కూడా జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏ గవర్నమెంట్ అనే ఒక సీఎం ఒక మైనార్టీ వ్యక్తిని అతనితో కూర్చోబెట్టుకుని అతనితో పాటుగా ప్రమాణ స్వీకారం చేపించిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. సీఎం కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒక మైనార్టీ లీడర్ మైనార్టీ నాయకుడు మీరు చూశారు మహమూద్ అలీ గారు ఎలా అతనితో పాటు చేయించారు. ప్రతి జిల్లాలో చూస్తే డిప్యూటీ మేయర్లు కావచ్చు రకరకాల పోస్టులు, ఇంతకుముందు ఎక్కడ కూడా మనము మైనార్టీ లీడర్లకు ఇన్ని పోస్టులు ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూడలే. అందులో భాగంగానే అజీజ్ భాయ్ కూడా లైబ్రరీ చైర్మన్ అయ్యిండు. అతను ఒక మైనార్టీ అయి ఉండి దాని యొక్క లాభాలు మొత్తం కూడా పొంది ఇవాళ అతను డిగ్రేడ్ చేసుకొని నేను పనికిరాని ఈ పార్టీకి ఈ స్టాండర్డ్స్ కానీ అనుకొని ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో అతను లోపడుతున్నటువంటి భయాన్ని ఆ విధంగా ఆయన చూపించానని చెప్పి నేను అనుకుంటున్నా. దయచేసి నేను ప్రజలకు ఒకటే ఒక విషయం చెప్తున్నా, అందరికీ ఇలా విభజించి పాలించి ఇలా గోడ మీద పిల్లిల్లాగా ఉండి అవకాశం దొరకంగానే ఇటు లేదంటే అటు దునికే వాళ్ళు, ఒకవేళ అతనికి నిజంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు చేసే పద్ధతి నచ్చకపోతే నిజమైన నాయకుడు అయితే ప్రజల కోసం నేను ఎన్నుకోబడ్డా, ప్రజలు నన్ను ఇంత స్థాయినిచ్చిర్రు, నేను క్వశ్చన్ చేస్తా అని చెప్పి ఆయన ఉండి ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది. అన్నా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు ఇలా చేస్తే మాత్రం నేను ఇక్కడనే ఉండి మీరు క్వశ్చన్ చేయాల్సింది, ఎవిడెన్స్ ముందు పెట్టాల్సింది, బరాబర్ మిమ్మల్ని మేము సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ ఇవాళ నువ్వు పార్టీ మారిన తర్వాత ఈ సౌజీ తల్లి ప్రేమ నువ్వు పార్టీ మీద చూపిస్తున్నావో అది ప్రజలకు కనబడుతుంది. దాంతో మీరు డిగ్రేడ్ అయిపోతుర్రు. మాకు మాలాంటి యువతకు ఎవరికైతే ఎంతో కొంత మీ మీద ఒక గౌరవం ఉండనో అది మొత్తం కూడా మంట కలిపేసారు మీరు. కాబట్టి దయచేసి ఇలాంటి ఈ మోసపూరితమైనటువంటి వ్యక్తులు కావచ్చు పార్టీలు కావచ్చు ఈ అవకాశాన్ని బట్టి తిన్న కంచంలో రంధ్రాలు కొట్టి వెళ్ళి రేపు ఇలా మాట్లాడే వాళ్ళ వ్యక్తులను ఎవరు కూడా నమ్మవద్దు. వాళ్ళందరికీ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, నేను వార్నింగ్ ఇస్తలేను. అజీజ్ భాయ్ నేను వార్నింగ్ ఇస్తున్నాను అన్నాడు. వార్నింగ్ చిల్లరగాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు వార్నింగ్లు ఇచ్చుకుంటారు. నేను ఒక ఛాలెంజ్ చేస్తా, మీరు చేసిన ఏ ఎలిగేషన్ అయినా సరే మీరు ప్రూవ్ చేయండి, నేను మీతో పాటు వస్తూ నిలబడతా. ప్రూవ్ చేయలేకపోతే నేను ఒక అసమర్థుణ్ణి, నాకు నాలుక ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నా, నా కాంటెక్స్ట్ బేస్డ్ మాట్లాడడం రాదు, నేను రాజకీయాలకు పనికిరాను, యువత యొక్క భవిష్యత్తు నా జీవితంలో నేను బర్బాద్ చేయలేనని అనుకొని మీ రాజకీయాలను తప్పుకోవడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం కన్నా పవర్ఫుల్ ఆయుధం. కాబట్టి ఓటుని తప్పకుండా మనం వినియోగించుకుందాం. నోటుకు ఓటును అమ్మొద్దు, మద్యానికి మరో ప్రలోభానికి లోబడవద్దు. ఓటు వెయ్యండి. మీకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మీరు నొక్కొచ్చు. కానీ ఓటు వెయ్యడం మర్చిపోకండి. ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది. రండి అందరం